Hi, hello, welcome to our channel Ganitha Bodini. Iroju manam ee video 10th class maths lo 8th chapter similar triangles lo unnatvanti important model sums gurinchi discuss cheskundam. Maniki ippudunna paper pattern prakaram maniki 2 marks sums nunchi oka sum anedi similar triangles nunchi compulsory vastundi. Endukane anante group b lo maniki 6 istaru questions, andulo manam 3 attempt cheyali. Group b lo unna chapters maniki vachesi 8 to 14. 8 to 14 chapters lo unna vaatlo nunchi compulsory similar triangles nunchi aithe oka 2 marks sum compulsory vastundi. Alage 8 marks lo kuda group a group b lu unnai. Group b lo maniki group b lo unna chapters lo maniki similar triangles lo alage tangents and secants lo ne maniki constructions anevi unnai. Ante maniki aithe similar triangles nunchi oka 8 marks istaru, ledu ante tangents and secants nunchi icche avakasam untundi. కంపల్సరీ ఒక కన్స్ట్రక్షన్ అయితే ఇస్తారు కాబట్టి మనం ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఒక 8 మార్క్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే 1 మార్క్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే మనకు ఉన్నవి 20 బిట్స్ మనకు ఉన్నవి 14 చాప్టర్స్. ఈచ్ చాప్టర్ నుంచి ఒక బిట్ కంపల్సరీ అడుగుతారు. 1 మార్క్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇక్కడ మనకి 11 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 4 మార్క్స్కి వచ్చేసరికి మనకి 8 క్వశ్చన్స్ ఇస్తారు. అంటే 1 to 14 చాప్టర్స్లో నుంచి మనకి 8 అడుగుతారు. అది మనం సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి వస్తుంది లేదు ఒక సమ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మేబీ రావచ్చు రాకపోవచ్చు. ఒకవేళ 4 మార్క్స్ కూడా వచ్చేస్తే మనకి దీనికి వెయిటేజ్ వచ్చేసి 15 మార్క్స్. ఇది ఈ విధంగా సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మనకి 15 మార్క్స్, మ్యాక్సిమం 11 మార్క్స్ అయితే కంపల్సరీ వస్తాయి. 4 అనేది మనం కన్ఫామ్గా చెప్పలేము. ఒకవేళ 4 మార్క్స్ కూడా వస్తే టోటల్గా మనకి 15 మార్క్స్ అనేవి మనకి ఈ చాప్టర్ నుంచి వస్తాయి. ఇప్పుడు మనం 2 మార్క్స్ మోడల్స్ ఏవి ప్రిపేర్ అవ్వాలి, 8 మార్క్స్ ఏమి ప్రిపేర్ అవ్వాలి, 1 మార్క్వి అలాగే 4 మార్క్స్వి ఏ సమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్లోని ఎక్సైజ్ల వారీగా డిస్కస్ చేసుకుందాం. మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో వచ్చేసి మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న 197 పేజీలో ఒక ట్రైదీస్ ఇచ్చారు. ఏంటి, ఈ అండ్ ఎఫ్ ఆర్ ద పాయింట్స్ ఆన్ ద సైడ్స్ పీక్యూపీఆర్ రెస్పెక్టివ్లీ ఆఫ్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ ఈఎఫ్ ఈజ్ ప్యారలల్ టు క్యూఆర్ ఆర్ నాట్. మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం యూస్ చేసే సమ్స్ అనేవి ఇవి. మనకి ఈ వీటి నుంచి కంపల్సరీ మనం యాన్యువల్ ఎగ్జామ్లో 1 మార్క్ ఆరు 2 మార్క్స్ సమ్ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 మార్క్ అయినా అడుగుతారు లేదా 2 మార్క్స్ పైన కంపల్సరీ అడుగుతారు. మనకి ఆ డూదీస్లోనే నెక్స్ట్ ఉన్నవి ఇలా ప్యారలల్ అని చేస్తే మనకి ఒక సైడ్ మెజర్మెంట్ ఈసీ అనేది ఇవ్వలేదు, మనకి ఈసీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇలాంటి సమ్స్ కూడా మనకి 2 మార్క్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పేజీ నెంబర్ 200లో ఉన్న డూదీస్, ఈ మోడల్ సమ్స్ కూడా డిఈ ప్యారలల్ టు ఏబి అయితే మనకి ఇక్కడ ఎక్స్ ఇచ్చారు, వాటి లెంగ్త్స్ ఫైండ్ అవుట్ చేయాలి మనం యూజింగ్ తేల్స్ థీరం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేసేది. మనం ఇది ఒకటి ఒక్కసారి కాన్సెప్ట్ నేర్చుకుంటే ఎలా మార్క్స్ ఇచ్చినా కూడా మనం సమ్స్ అనేవి ఈజీగా చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి 2 మార్క్స్వి కంపల్సరీ, 2 మార్క్స్కి ఇంపార్టెంట్గా ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఎక్సైజ్ 8.1కి వచ్చేసరికి మనకి ఈ ఫస్ట్ సమ్, ఇక్కడ ఉన్న ఈ మోడల్స్ అన్నీ కూడా మనకి 4 మార్క్స్కి అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న మోడల్స్ కొన్ని మీరు కొన్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కొన్ని మోడల్స్ ప్రాక్టీస్ చేసుకోండి, ఫస్ట్ సమ్, థర్డ్ సమ్, 6th 1, అలాగే 7th 1, ఈ సమ్స్ కొన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ డ్రా ఏ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లెంత్ 7.2 సెంటీమీటర్స్ అండ్ డివైడ్ ఇట్ ఇన్ ద రేషియో 5:3, మెజర్ ద 2 పార్ట్స్, ఇలాంటివి కూడా మనకి 4 మార్క్స్కి అడిగే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి 8.2లో వచ్చేసి మనకి ఇక్కడ 10th 11th 12th సమ్స్ చూస్తే ఒకసారి మనకి కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ షాడో సిమిలర్ టు ద గివెన్ ట్రయాంగిల్ ఏబీసీ విత్ ఇట్స్ సైడ్స్ ఈక్వల్ టు 5/3 ఆఫ్ ద కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ. మనకి ఇలా ఒక 3 సమ్స్ అనేవి ఇచ్చారు మోడల్గా. మనకి ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 8 మార్క్స్లో కన్ఫామ్గా డ్యామ్ షూర్ క్వశ్చన్ అంటే మనకి ఒకవేళ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మనకి 8 మార్క్స్ ఇస్తే డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది. అందులో కూడా మనకి ఇప్పుడు రెడ్యూస్ చేసిన సిలబస్ ప్రకారం మనకి 30% యాక్టివిటీ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ టాపిక్స్ అనేవి డిలీట్ చేశారు కదా, వాటి డిలీట్ చేసిన టాపిక్స్లో కూడా ఈ కన్స్ట్రక్షన్ అనేది ఏది డిలీట్ చేశారు అని అంటే, ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి 5/3, ఏ ఫ్రాక్షన్, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. అలాగే ఇక్కడ చూడండి ఇది 2/3 ప్రాపర్ ఫ్రాక్షన్. ఇది చూడండి 1/1/2 మిక్స్డ్ ఫ్రాక్షన్. మనకి కన్స్ట్రక్షన్లో ఉన్నవి ప్రాపర్ ఫ్రాక్షన్ కన్స్ట్రక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్ కన్స్ట్రక్షన్ మాత్రమే మనకి యాన్యువల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఇవి మనకి ఇంప్రాపర్ మిక్స్డ్ అనేది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు.
కాబట్టి మనకి ఒక మోడల్ సమ్ ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే మనకి 8 మార్క్స్ అనేవి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. ఫస్ట్ ట్రయాంగిల్ డ్రా చేయడం, తర్వాత దానికి ట్రయాంగిల్ సిమిలర్ టు ఇట్ హూజ్ సైడ్స్ ఆర్ 2/3 ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ ది ఫస్ట్ ట్రయాంగిల్. ఇది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక వీడియోలో, కన్స్ట్రక్షన్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు ఎలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని చెప్తాను. ఇదైతే డామ్ షూర్ క్వశ్చన్, మనకి కన్స్ట్రక్షన్ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఇస్తే 8 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. యాన్యువల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తాయి, అలాగే SA1 ఎగ్జామ్లో కూడా మనకి ఈ క్వశ్చన్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఎక్సైజ్ నుంచి. రిమైనింగ్ సమ్స్ అనేవి 8.2లో టైం ఉంటే ప్రిపేర్ అవ్వండి. SA1 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యాన్యువల్ ఎగ్జామ్కి వచ్చేసరికి మనకి డామ్ షూర్గా 8 మార్క్స్ అయితే ఇవి అడుగుతారు. వీటిల్లో ఒక ఈ పెరిమీటర్కి సంబంధించినవి ఇలాంటి సమ్స్ అన్నీ కొంచెం ఒకసారి చూసుకోండి. ఆ సమ్స్ అన్ని ఒకసారి కాన్సెప్ట్ అనేది రివైజ్ చేసుకోండి. మనకి యాక్టివిటీ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ టాపిక్స్ కింద మనకి 30% డిలీటెడ్ టాపిక్లో మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి డిలీట్ అయింది. కన్స్ట్రక్షన్స్లో ప్రాపర్ ఫ్రాక్షన్ ఒకటే ఉంది, ఇంప్రాపర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ని డిలీట్ చేశారు. అలాగే మనకి ఇక్కడ ఎక్సైజ్ 8.3 కంప్లీట్గా డిలీట్ అయిపోయింది. మనకి ఎక్సైజ్ 8.3 అనేది మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ఎక్సైజ్ 8.3 అనేది కంప్లీట్గా లీవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సైజ్ 8.4లో కూడా కొన్ని సమ్స్ చూసుకోండి. ఈ ప్రూవ్ దట్ ఇలా సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఇలాంటివి, ఈ సమ్స్ ప్రూవ్ దట్ టైమ్స్ ఇలాంటి సమ్స్ అన్ని ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే ఈయన ట్రయాంగిల్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ రెక్టాంగిల్ లెట్ సి ప్రూవ్ దట్ ఏబీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2AC² ఈ మోడల్ సమ్స్, అలాగే ఇక్కడ ఈ 8th 1 9th 1 ఈ సమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మనకైతే సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మనకి యాన్యువల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేది కన్స్ట్రక్షన్ కంపల్సరీ. అలాగే 2 మార్క్స్కి అడిగితే ఏమడుగుతారు అని అంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరంకి సంబంధించినవి అడుగుతారు. 4 మార్క్స్ వాటిల్లో మనకి ఇవి ఏవైనా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి. కొన్ని ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇవి 1 మార్క్ అడుగుతారు. ఇఫ్ ఏఈజ్ ఎ సైడ్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ దెన్ వాట్ ఈస్ ద ఆల్టిట్యూడ్ అని, ఇలాంటి సమ్స్ అనేవి మనకి 1 మార్క్ అడిగే అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ ఈ 2nd 1, ఈ 3rd 1, 4th 5th ఇవన్నీ కూడా మనకి 1 మార్క్కి అడుగుతారు. ఇక్కడ చూడండి ఒకసారి ఇలా ఇచ్చేసారు, డిఈస్ ప్యారలల్ టు బీసీ అన్నారు. మనకి ఇక్కడ ఎక్స్, ఇక్కడ ఎక్స్, మనకి ఆ కాన్సెప్ట్ అనేది ఏంటి అనేది ఐడియా ఉన్నట్లయితే మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ వస్తుంది. దీని నుండి 1 మార్క్, ఇది 1 మార్క్కి అడిగారు. మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్, 2 మార్క్స్కి ఇవి అడిగే అవకాశం ఉంటుంది. హౌ ఫార్ చిన్న చిన్న టాపిక్స్, ఇక్కడ ఏబీసీ ఐసోసెల్స్ ట్రయాంగిల్ మనం 8.4లో చూసాం. ఇది రైట్ యాంగిల్ అయితే ఇక్కడ ఏమంటున్నారు, AB² ఇస్ ఈక్వల్ టు 2AC² అనేమో దానిలో ఇచ్చారు. మనకి ఇక్కడ AC² ఇస్ ఈక్వల్ టు 2AB². అలా ఇవి కొన్ని ఇంకా మోడల్ సమ్స్ ఇవి. ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇచ్చి లెంత్ ఆఫ్ AE ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, దీని లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇవన్నీ మనకి 2 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకి 4 మార్క్స్కి వచ్చేసరికి టేల్స్ థీరం నుంచి కొంచెం డిఫరెంట్గా ఉన్నవి. ఇక్కడ మనకి 8 ఈ 10 ఇచ్చేసి మనకి PS/PQ ఇలా కొంచెం డిఫరెంట్గా ఉన్న సమ్స్ అనేవి కూడా 4 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి టేల్స్ థీరం బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం పర్ఫెక్ట్గా ఉంటే మనం 2 మార్క్స్వి 4 మార్క్స్వి ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాం. ఇవన్నీ మనకి 4 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ 8 మార్క్స్వి 8 మార్క్స్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చారో చూడండి, కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్స్ అని. దెన్ కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ సిమిలర్ టు 2/3. 2/3 అంటే ఏ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్స్ మాత్రమే ఉన్నాయి కన్స్ట్రక్షన్కి. జాగ్రత్తగా ఇది పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఫస్ట్. నెక్స్ట్ మనకి 2nd సమ్, ఇలా ఈ మోడల్స్ కొన్ని మనకి బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంని యూజ్ చేసి కొన్ని ఫైండ్ అవుట్ చేసేవి కొన్ని మోడల్స్. ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్. ఇవన్నీ కొన్ని మోడల్స్ మనం 8 మార్క్స్ కూడా ప్రిపేర్ అవుతే సరిపోతుంది. మనకి మ్యాక్సిమం సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మనం ఈ కన్స్ట్రక్షన్ ఒకటి పర్ఫెక్ట్గా ఉండాలి. అలాగే బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరంని బేస్ చేసుకున్న ఉన్న సమ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే మనం 8, 4, 2, 1 మార్క్స్ 15 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్, ఇంకొక చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ నుంచి రియల్ నెంబర్స్, సెట్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని వీడియోస్ చేసి ఉన్నాను.
నేను ఆ వీడియోస్ డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ కూడా చూడండి.